సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్రాండ్ కియా మోటార్స్ తేవడమని, జగన్ బ్రాండ్ స్టీల్ ప్లాంట్ మళ్లీ మళ్లీ శంకుస్థాపన చేయడమని విమర్శించారు. పరిశ్రమలు తేకపోగా తాము తీసుకొచ్చిన పరిశ్రమలను కూడా జగన్ తరిమేశారని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. నమ్మించి గొంతు కోసే వ్యక్తి జగన్ అని ఆరోపించారు. ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి, పోయే ముఖ్యమంత్రి. కానీ ఐదేళ్లు తగలబడ్డాడు మన నెత్తిన. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏమైనా చేశావా రాయలసీమకి? చేశావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చేశాడని అడుగుతున్నా. పోని కడపకి ఏమైనా చేశావా? కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా? పులివెందులకి ఏమైనా చేశావా? వచ్చావు కదా మొన్న, రెండోసార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశావు కదా. అదే నేనుంటే శంకుస్థాపన కాదు, ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి. అది నా బ్రాండ్, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఇంకొక విషయమే చూస్తే, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడడం తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయమే నేను మాట్లాడతాను. రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు. కనీసం సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో, చేస్తే ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు ఉందా అని అడుగుతున్నా. నేను అందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్కు సీమ అంటే హింసా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, పెత్తండారి పోకడలు, సహజ వనరుల దోపిడీ, దాడులు, తప్పుడు కేసులు. అదే తెలుగుదేశం పార్టీకి శ్రీమంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, డ్రిప్ ఇరిగేషన్, యువతకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం. ఏ తమ్ముళ్ళ వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందని గట్టిగా చెప్పండి, చెప్పండి మాకు అర్థమైందని. ఇప్పుడు అంటున్నారు జగన్ రెడ్డి, నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజలు సైతం ఇక నిన్ను నమ్మం అంటున్నారు. ఎందుకు నమ్మరో కూడా చెప్తారు. జగన్లో విపరీతమైన మార్పు వచ్చింది, ట్రెండ్ మారింది. వైసీపీ బెండ్ తీస్తారు. ఈ సందర్భంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 42 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, భుజాలు అరిగిపోయినాయి, దాడులు చేశారు. నందం సుబ్బయ్య లాంటి వ్యక్తుల్ని చంపితే భయపడకుండా మళ్ళా వచ్చి పార్టీకి పనిచేశారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా, పార్టీ రుణపడి ఉంటుంది.